దేశంలోని మొబైల్ యూజర్లలో 5G ఫీవర్ మొదలైంది. ఇప్పటికే పలు మొబైల్స్ కంపెనీలు 5G టెక్నాలజీతో తయారు చేసిన మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో 5G నెట్వర్క్ అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 2020 నాటికి రిలయన్స్ జియో, ఎయిర్టెల్ను 5G సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దేశంలోని ప్రతి ఒక్కరి 5G సేవలు అందుబాటులోకి రావాలంటే 2025 వరకు ఆగాల్సి ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G మున్ముందు రానున్న 5G వ్యత్యాసం ఏమిటి? ఇంతకీ 5G ఏముంది? దీంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారునికి కొత్తగా కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను పరిశీలిస్తే ప్రస్తుతం వాడుతున్న 3G 4G కన్నా 5G సేవలు మరింత వేగవంతంగా ఉంటాయి. ముఖ్యంగా వేగం మాత్రమే కాదు, కనెక్షన్ సాంద్రత పెరగడం, లేటెన్సీ తగ్గడం వంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి. 5G ద్వారా అత్యంత వేగమైన ఇంటర్నెట్ను సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో పంపించవచ్చు. చాలా సందర్భాల్లో యూజర్లు ఒకటే ఫిర్యాదు చేస్తూ ఉంటారు, మాకు 4G సిగ్నల్ చాలా చూపిస్తుంది కానీ స్పీడ్ మాత్రం సరిగ్గా రావడం లేదని. దీనికి ప్రధాన కారణం నెట్వర్క్ కెపాసిటీ సరిగ్గా లేకపోవడం. ప్రస్తుతం మనం వాడుతున్న 4G నెట్వర్క్లో యాంటెనాలు గరిష్టంగా 12 పోర్టులు మాత్రమే కలిగి ఉంటాయి. అదే 5G 100 పోర్టుల వరకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఒకే వలయంలో అనేక యాంటెనాలు ఉండే విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తుంది. ఈ కారణం చేత పరోక్షంగా అధిక శాతం మంది వినియోగదారులు 5G బేస్ స్టేషన్ని కనెక్ట్ అయ్యి ఎలాంటి ఇబ్బంది లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ను ఆస్వాదించగలుగుతారు. ఈ టెక్నాలజీని మాసివ్ ఇన్పుట్ మాసివ్ అవుట్పుట్ మిమో అనే పేరుతో పిలుస్తారు. ఇప్పటికే ఫోన్ తయారీ కంపెనీలు 5G ఫోన్లను విడుదల చేయడం మొదలుపెట్టాయి. టెలికాం కంపెనీలు 5G సేవలను ప్రారంభించడమే మిగిలి ఉంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం 2020 చివరి నాటికి రిలయన్స్ జియో, ఎయిర్టెల్ 5G సేవలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 5G ఫోన్లను కొనుగోలు చేయడం, 5G డేటాను వాడడం మొదట్లో కొద్దిగా ఖరీదైన వ్యవహారంగా ఉన్నప్పటికీ 2025 నాటికి 5G ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వస్తుంది.